हाई एवरीवन वेलकम टू आचार्य कॉम्पिटेटिव चैनल मन प्रस्तुतम पदार्थम अने यूनिट कदमी प्रीवियस वीडियो मन एवापरेशन गुरिंच जरिगिंदी अंटे इगुरुटा तेलुगुलो एमंटारंटे इगुरुटा अने टापिक मन प्रीवियस वीडियो चेप्पुकोवडं जरिगिंदी। नेक्स्ट मरी ई रोजु ई वीडियोलो मन मिश्रमालनु वेरु चेसे पद्धतुल गुरिंचि डिस्कस चेद्दामंडि। मिश्रमालनु वेरु चेये पद्धतुलु మిశ్రమాలు అంటే ఏంటండి? మిక్చర్స్ కదా. ఈ మిక్చర్స్ని సెపరేట్ చేసే కొన్ని మెథడ్స్ ఉంటాయన్నమాట. ఆ మెథడ్స్ గురించి ఈరోజు ఈ క్లాస్లో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అన్నమాట. రైట్, ముందుగా మనకి మిశ్రమం అంటే ఏంటో తెలియాలండి. ఆల్రెడీ మనం మిశ్రమం గురించి మన ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది, ఒకసారి అది చెక్ చేయండి. ఇక్కడ మనకి సింపుల్గా చెప్తాం చూడండి, మిశ్రమం అంటే అర్థం ఏంటండి? మిశ్రమాన్ని మనం మిక్చర్ అని పిలుస్తారు. ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే మిక్చర్ అని పిలుస్తారు. మిశ్రమం అంటే అర్థం ఏంటంట, రెండు లేదా అంతకంటే ఎక్కువ అనుఘటకాలు ఒకదానితో ఒకటి కలిసి ఒక నూతన పదార్థాన్ని ఏర్పరిచాయి అనుకోండి, ఆ పదార్థాన్ని మిశ్రమము అని పిలుస్తారనమాట. అంటే టూ ఆర్ మోర్ కాంపోనెంట్స్, ఓకేనా, టూ ఆర్ మోర్ కాంపోనెంట్స్ అనేవి కంబైన్ అయ్యి ఒక న్యూ కాంపౌండ్ ఫామ్ చేస్తే ఆ కాంపౌండ్ని మనం మిక్చర్ మిశ్రమము అని పిలుస్తారనమాట. రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి మిశ్రమానికి ఎగ్జాంపుల్ ఏంటంటే గాలి అని రాశాను, ఎయిర్ అని రాశాను. ఇప్పుడు గాలి అనేది మిశ్రమం అవుతుందా లేదా? అవుతుంది. ఎందుకని? గాలిలో ఏముంటాయి అనుఘటకాలు? ఒకే అనుఘటకం ఉంటుందా? కాంపోనెంట్ అనేది ఒకటే ఉంటుందా? లేదు, గాలి అనేక వాయువుల మిశ్రమం. గాలి అనేది అనేక వాయువుల మిశ్రమం. అనేక వాయువులు ఉంటాయి కదండి. గాలిలో అధికంగా ఉండే వాయువు ఏంటంటే నైట్రోజన్, తర్వాత ఆక్సిజన్ ఉంటుంది, తర్వాత ఆర్గాన్ ఉంటుంది, ఇంకా అనేక అనేకమైనటువంటి CO2 ఉంటుంది. అనేక వాయువులన్నీ కలిసి గాలిలో ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు గాలి అనేది ఒక మిశ్రమం అవుతుందన్నమాట. రైట్, సో ఇది మనకి మిశ్రమం అంటే. మరి మళ్ళీ మిశ్రమాలు రెండు రకాలు ఏంటండి? అవి సజాతీయ మిశ్రమాలు, విజాతీయ మిశ్రమాలు. సజాతీయ మిశ్రమాలు, విజాతీయ మిశ్రమాలు. సజాతీయ మిశ్రమం అంటే అర్థం ఏంటంటే హోమోజీనియస్ మిక్చర్. సజాతీయ మిశ్రమం అంటే అర్థం ఏంటండి? హోమోజీనియస్ మిక్చర్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. అట్లనే విజాతీయ మిశ్రమం అంటే హెట్రోజీనియస్ మిక్చర్, హెట్రోజీనియస్ మిక్చర్. మరి సజాతీయ మిశ్రమము, విజాతీయ మిశ్రమము ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, దేనిలో అయితే ఒక మిశ్రమంలో సంఘటన అనేది పదార్థం అంతటా ఏకరీతిగా విస్తరించి ఉంటే దాన్ని సజాతీయ మిశ్రమము అంటారు. అంటే ఈ కాంపోజిషన్ అనేది యూనిఫామ్గా ఉండాలన్నమాట. త్రూ అవుట్ ది మిక్చర్, మొత్తం మిక్చర్ అంతటా కూడా ఈ కాంపోజిషన్ అనేది ఎలా ఉండాలండి? యూనిఫామ్గా ఉండాలి. ఉంటే దాన్ని మనం సజాతీయ మిశ్రమం అంటారు. అలా లేకపోతే, అంటే యూనిఫామ్గా ఈ కాంపోజిషన్ అనేది మొత్తం త్రూ అవుట్ ది మిక్చర్ లేకపోతే దాన్ని మనం ఏమని పిలుస్తారంటే విజాతీయ మిశ్రమం అంటారనమాట. అంటే ఏకరీతిగా విస్తరించి లేకపోతే దాన్ని విజాతీయ మిశ్రమం అంటారు. ఉదాహరణ తీసుకోండి, ఇక్కడ మళ్ళీ గాలి తీసుకుంటే గాలి అనేది సజాతీయమవుతుందా విజాతీయమవుతుందా అంటే ఖచ్చితంగా సజాతీయ మిశ్రమం అవుతుంది అనమాట. హోమోజీనియస్ మిక్చర్ అంటారనమాట ఎయిర్ని. బికాజ్ ఎందుకంటే ఇక్కడ మనకి ఈ కాంపోజిషన్ అనేది మొత్తం అంతా కూడా మీరు అబ్జర్వ్ చేశారంటే యూనిఫామ్గా ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే విజిబుల్ బౌండరీ అనేది ఇంపార్టెంట్ అండి, విజిబుల్ బౌండరీ. ఫర్ ఎగ్జాంపుల్ గాలిని చూసి అందులో ఉన్నటువంటి అనుఘటకాలను మనం చెప్పగలుగుతామా? చెప్పలేము, మన కంటికి కనపడవు అవి. కాబట్టి నో విజిబుల్ బౌండరీ. విజిబుల్ బౌండరీ లేకపోతే అది హోమోజీనియస్ మిక్చర్ అండి. విజిబుల్ బౌండరీ ఉందనుకోండి అది హెట్రోజీనియస్ మిక్చర్. ఉదాహరణ తీసుకుందాం చూడండి, ఒక గ్లాసులో కొంచెం వాటర్ తీసుకుని ఆ వాటర్లో కొంచెం శాండ్ వేయండి, ఇసుక వేయండి. ఇప్పుడు ఇదే మిశ్రమం అవుతుంది, నీరు మరియు ఇసుకల యొక్క మిశ్రమం అవుతుంది. ఇది ఎలాంటి మిశ్రమము? విజాతీయ మిశ్రమం. ఎందుకని? అక్కడ హోమోజీనియస్గా మొత్తం యూనిఫామ్గా మనకి అక్కడ కాంపోజిషన్ అనేది లేదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే దీనికి విజిబుల్ బౌండరీ ఉంది. క్లియర్గా చెప్పగలుగుతాం ఇదిగో నీరు, ఇదిగో ఇసుక. ఎందుకంటే ఆ రెండు కలవం అనమాట, ఒక దాంట్లో ఒకటి పూర్తిగా కలిసిపోవు. అలా ఉంటే వాటిని విజాతీయ మిశ్రమాలు అంటారు. రైట్, సో ఇది మనకి మిశ్రమాలకు సంబంధించిన ఇంట్రడక్షన్ మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాం. మరి ఈరోజు టాపిక్ ఏంటని చెప్పుకున్నామంటే ఈ మిశ్రమాలను వేరు చేసే పద్ధతులు ఏంటి, అంటే సెపరేటింగ్ మెథడ్స్ అన్నమాట. ఏంటి సెపరేటింగ్ మెథడ్స్ అంటే, మనకి కొన్ని మిక్చర్స్ ఉంటాయండి, ఆ మిక్చర్స్ని సెపరేట్ చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు ఏంటో వన్ బై వన్ ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. అందులో ఫస్ట్ మెథడ్ ఒకసారి చూడండి. రైట్, ఫస్ట్ మెథడ్ ఏంటో చూద్దాం చూడండి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే మనకి చేతితో ఏరు వేయటం, చేతితో ఏరు వేయడం లేదా ఏరు వేయటం. హ్యాండ్ పికింగ్ అంటారు దీన్ని. ఇంగ్లీష్లో ఏమంటారంటే హ్యాండ్ పికింగ్ మెథడ్. ఇవన్నీ చాలా ఈజీ మెథడ్స్ అండి. స్టార్టింగ్లో ఈజీ మెథడ్స్ ఉంటాయి,
రాను రాను కొంచెం మన లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం డెప్త్ పెరుగుతుందన్నమాట. ఫస్ట్ మెథడ్ చూడండి, ఇక్కడ చేతితో ఎయిర్ వేయటం. అంటే ఈ మెథడ్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే, రెండు పాయింట్స్ రాస్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పదార్థాల పరిమాణంలో తేడా ఉన్నప్పుడు, పదార్థాల పరిమాణము లేదా పదార్థాల రంగులలో, పదార్థాల రంగులలో భేదం ఉన్నప్పుడు మాత్రమే, భేదం ఉన్నప్పుడు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు, ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. ఓకేనా? అంటే మనకి మిశ్రమం అంటే అర్థం ఏంటండి, కొన్ని పదార్థాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈజీగా అర్థమవుతుందండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్, బియ్యంలో రాళ్ళు, బియ్యంలో రాళ్ళు లేదంటే పప్పులో రాళ్ళు, పప్పులో రాళ్ళు వేరు చేయడానికి. అలాగే పాడైపోయిన పండ్ల నుండి, లేదంటే మొత్తం మనకి కొన్ని పండ్లు ఉన్నాయనుకోండి, ఈ పండ్ల నుండి పాడైపోయిన పండ్లను వేరు చేయడం, పాడైపోయిన పండ్లను వేరు చేయడం. ఇలాంటి మెథడ్స్ కోసం మనం ఏం ఉపయోగిస్తారంటే, ఈ చేతితో ఎరువేయటం, హ్యాండ్ పికింగ్ అనే మెథడ్ని ఉపయోగిస్తాం అన్నమాట. చాలా సింపుల్ అండి. ఇది ఒక భౌతిక పద్ధతి అనమాట, అంటే ఫిజికల్ మెథడ్. మన ఫిజికల్గా మనకు తెలిసిపోద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఇళ్ళల్లో చూస్తూ ఉంటాం, స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే, బియ్యంలో ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా జాగ్రత్తగా తీసి ఎరువేస్తారనమాట. అదే ఇదండి హ్యాండ్ పికింగ్ మెథడ్ అనమాట. ఎప్పుడు ఉపయోగిస్తామంటే, ఇంపార్టెంట్ పదార్థాల యొక్క పరిమాణంలో కానీ రంగులలో కానీ భేదం ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ హ్యాండ్ పికింగ్ మెథడ్ అనే దాన్ని చూస్ చేసుకోవాలన్నమాట. ఇవి ఈజీగా కనిపిస్తాయి కానీ ప్రీవియస్ టెట్లో అడిగినటువంటి బిట్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? రైట్. సెకండ్ మెథడ్ చూడండి, తూర్పారా పట్టడం. దీన్ని ఏమంటారంటే తూర్పారా పట్టడం అంటారు. ఇంగ్లీష్లో విన్నోయింగ్ మెథడ్ అంటారు. విన్నోయింగ్ మెథడ్ ఏంటి? తూర్పార పెట్టడం అంటే ఏం కాదండి, మనకి రైతుల్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, వ్యవసాయం పండించిన తర్వాత, పంట పండించిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ వరి పండించిన రైతులు ఎవరైతే ఉంటారో, ఆ వరిలో ఏముంటుందంటే ఒక మిశ్రమం అండి, ఓక, తాలు, ధాన్యం, ఈ మూడు కలిసినటువంటి మిశ్రమం ఉంటుందన్నమాట. ఫస్ట్ వాళ్ళకి ఈ మిశ్రమం అనేది ఏర్పడుతుంది. ఇది కూడా మిశ్రమమే కదా. అందులో ఏమేమి ఉన్నాయి ఆ మిశ్రమంలో? మూడు అనుఘటకాలు ఉన్నాయి. ఈ మూడు అనుఘటకాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక మిశ్రమం అయిందనమాట. ఏమేమి ఉన్నాయి? ధాన్యం ఉంది, తాలు ఉంది, ఊక ఉంది, రైట్? ఇక్కడ ఇలా ఉపయోగించేటువంటి మెథడ్ పేరేంటి, సూత్రం ఏంటి సార్ అని అడిగితే, ఇక్కడ మనకి తేలికైనవి బరువైనవి ఇలాంటి పదార్థాలు ఉన్నప్పుడు ఉపయోగించే మెథడ్ పేరేంటంటే తూర్పారా పట్టడం. ఇది ఇంపార్టెంట్. అంటే ఇండైరెక్ట్గా ఇస్తారన్నమాట బిట్. పదార్థాలు ఉన్నాయి, ఒక మిశ్రమంలో కొన్ని పదార్థాలు ఉన్నాయి, ఆ పదార్థాల యొక్క పరిమాణము రంగులలో తేడా ఉంది. ఇప్పుడు ఏ పద్ధతి ఉపయోగిస్తారు? ఫస్ట్ మెథడ్ ఉపయోగిస్తాం. ఏంటో మెథడు? చేతితో తీసి పారేస్తాం. రెండో మెథడ్, ఇక్కడ ఏమిచ్చాడు? తేలికైనవి, బరువైనవి మొదలైన పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు ఏ పద్ధతి ఉపయోగిస్తారు? తోర్పారా పట్టడం. ఏం చేస్తారంటే, వీళ్ళు కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశానికి తీసుకెళ్ళి, కొంచెం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంత ఎత్తులోంచి ఏం చేస్తారంటే, ఈ మిశ్రమాన్ని ఒక చేటలో పోసుకొని, మొత్తం ఈ మూడింటి యొక్క మిశ్రమాన్ని చేటలో పోసుకుని మనకి ఏం చేస్తారంటే ఇలా పోస్తారనమాట, కిందకు పోస్తారు. కిందకు పోసినప్పుడు అక్కడ కూడా ఏమవ్వాలంటే గాలి బాగా వీచాలన్నమాట. ఎక్కువగా గాలి వేసే ప్రదేశంలోనే చేయాలి ఇది. ఎందుకంటే ఆ గాలి వీచేటువంటి వేగానికి ఈ ఊకా తాలు ఈ దానితో కంపేర్ చేసుకుంటే చాలా తేలిగ్గా ఉంటాయి. ఎప్పుడైతే ఇవి తేలిగ్గా ఉన్నాయో దాన్ని కొంచెం బరువుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఏమవుతుందంటే ఆ గాలి వీచే వేగానికి ఈ ఊకా తాలు ఏమవుతాయంటే కొంచెం దూరంగా వెళ్ళిపోతాయి అన్నమాట. బరువు ఉన్నటువంటి దాన్ని మాత్రం అక్కడ పడుతుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఏం చేసినట్టు, ఆ మిశ్రమాన్ని మనం వేరు చేసాం కదా, మనకు కావాల్సింది ఏంటి? ధాన్యం అనేది మనకి ఇక్కడ ఉంటుంది, ఆ ఊకా తాలు ఆ గాలి వేగానికి ఏమవుతాయంటే దూరంగా వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇది మనకి సెకండ్ మెథడ్ ఏంటంటే తూర్పారా పట్టడము, రైట్? నెక్స్ట్ మూడో పద్ధతి చూడండి, తేర్చడం. తేర్చిన దానిని వంపడం. ఇది మూడో పద్ధతి. అంటే ఇక్కడ మనకి సెడిమెంటేషన్ అంటారు. తేర్చడం అంటే ఏంటండి? సెడిమెంటేషన్ అంటారు. వంపడాన్ని డికాంటేషన్ అంటారు. డికాంటేషన్ వంపడాన్ని ఏమంటారంటే డికాంటేషన్ అంటారు. ఇక్కడ ఏంటంటే ఇది ఎప్పుడు ఉపయోగిస్తారు సార్ అని అడిగితే, కరగని పదార్థం ఉందనుకోండి, ఇంపార్టెంట్, కరగని పదార్థం. ఒక మిశ్రమంలో కరగని పదార్థం ఉన్నప్పుడు, అందులో డిజాల్వ్ అవ్వదన్నమాట, కరగని పదార్థం ఉన్నప్పుడు ఉపయోగించే మెథడ్ ఏంటంటే తేర్చడము, తేర్చిన దాన్ని వంపడము. ఇది ఎక్కువగా ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ఇక్కడ ఏంటంటే, ఒక గ్లాసులో నీళ్లు పోసుకుని ఆ నీటిలో మట్టి వేయండి. మట్టి అనేది నీటిలో కరుగుతుందా? కరగదు. దాన్ని ఏమంటారంటే మట్టి నీరు ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఏం చేయకలేదండి. తేర్చడం అంటే సెడిమెంటేషన్ అంటే అర్థం ఏంటంటే,
మనం దాన్ని ఏం చేయకూడదు డిస్టర్బ్ చేయకుండా ఆ గ్లాసులో ఉన్నటువంటి మట్టి నీరుని కొంతసేపు అలా పక్కన పెట్టేయాలి కొంతసేపు అలా పక్కన పెట్టేస్తే ఏమవుతుందంటే మెల్లగా అక్కడ ఈ మట్టి అనేది కిందకి చేరిపోద్దన్నమాట అడుగుకు చేరిపోద్దన్నమాట ఆటోమేటిక్గా ఇప్పుడు మిశ్రమాన్ని మనం వేరు చేసినట్టే కదా అవుద్ది ఇప్పుడు ఈ కిందన ఏం ఏర్పడింది మట్టి అనేది కిందన ఉంది పైన ఉంది నీరు ఉంది ఇప్పుడు ఈ పైన ఉన్నటువంటి నీరుని మనం ఏం చేస్తామంటే మెల్లగా వేరే దాంట్లోకి పంపుతాం అన్నమాట సెపరేట్ చేసుకుంటాం అన్నమాట అదే ఏంటంటే ఇక్కడ సెడిమెంటేషను డికాంటేషన్ అన్నమాట తేర్చడము తేర్చిన దానిని పంపడం అంటారనమాట ఓకేనా నాలుగో మెథడ్ చూడండి ఇక్కడ మళ్ళీ జల్లించడం నాలుగో మెథడ్ పేరేంటంటే జల్లించడం వడపోత లేదంటే వడపోయడం అంటారు జల్లించడం అంటే ఇక్కడ మనకి సీవింగ్ అండి సీవింగ్ వడపోత అంటే ఫిల్టరేషన్ వడపోత అంటే ఫిల్టరేషన్ ఈ పద్ధతిని కూడా ఎప్పుడు ఉపయోగిస్తారంటే సేమ్ మూడో పద్ధతిలాగా ఇది కూడా అంటే ఇందులో కూడా ఏముండాలంటే కరగని పదార్థం ఉండాలి కరగని పదార్థం ఉన్నప్పుడు రెండు పద్ధతులు ఉన్నాయి ఫస్ట్ పద్ధతి ఏంటంటే తేర్చడము వంపడము రెండో పద్ధతి జల్లించడము వడపోత జల్లించడం అంటే మనకు తెలిసిన విషయమే మీకు తెలుసు దీన్ని మనకి పిండి నుండి పొట్టును వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి అండి ఇది పిండి నుంచి పొట్టును వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏంటంటే జల్లించడం సీవింగ్స్ అంటారు ఇక్కడ మనకి జల్లిడ ఇక్కడ దాన్ని మనం జాలి అని పిలుస్తారు జాలి ఈ జాలి అనేది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉండి చిన్న చిన్న చిన్నటువంటి సూక్ష్మ రంధ్రాలు ఉంటాయన్నమాట సీవ్స్ ఉంటాయి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి ఇవి ఏం చేస్తారంటే చాలా సూక్ష్మ రంధ్రాలు అన్నమాట అంటే పెద్ద పరిమాణంలో ఉన్నాయనుకోండి మన చేతితో ఏరు వేయచ్చు హ్యాండ్ పికింగ్ చేయొచ్చు కానీ చిన్నవి ఉన్నాయనుకోండి మన చేతితో తీయలేం కదా అలాంటప్పుడు ఉపయోగించే పద్ధతి ఏంటంటే జల్లించడం సీవింగ్ చేస్తారు మరి వడపోత అంటే ఇది ఎప్పుడు ఉపయోగిస్తారంటే టీ డికాక్షన్ ఉందండి టీ డికాక్షన్ ఉంది దీన్ని మనం తొలగించాలి కదా టీ కాసుకున్నప్పుడు అందులో మనం టీ పొడి వేస్తాం కదా ఆ టీ పొడి అనేది ఆ టీ అనేది రెడీ అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన టీ నుంచి ఆ టీ డికాక్షన్ లేదా అక్కడ టీ పొడి అనేది మనం వేస్ట్ని తొలగించాలి కదా అప్పుడు ఉపయోగించే పద్ధతి ఏంటంటే వడపోత అనే పద్ధతి ఉపయోగిస్తాము ఇక్కడ వడపోతను ఉపయోగించడానికి ఒక పేపర్ ఉంటుందండి దాన్ని వడపోత కాగితం అంటారన్నమాట వడపోత కాగితం దీన్ని ఫిల్టర్ పేపర్ అంటారు ఇంగ్లీష్లో అయితే దీన్ని ఫిల్టర్ పేపర్ అంటారు ఇది దీనికంటే ఇంకా చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయన్నమాట అసలు మనకు కనిపించదు చాలా స్మాల్ పోర్స్ ఉంటాయన్నమాట చాలా చిన్న రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రాల గుండా ఓన్లీ టీ మాత్రమే కిందకు వస్తుంది మన ఏదైతే ఆ డికాక్షన్ ఉందో ఏదైతే ఆ టీ పొడి ఉందో ఆ వేస్ట్ అంతా పైన ఉండిపోతే మనకు కావాల్సిన ద్రవ పదార్థం మాత్రం అందులోకి వెళ్తుంది అన్నమాట అది ఏంటంటే వడపోత ఓకేనా ఇవి నాలుగు మెథడ్స్ నెక్స్ట్ మెథడ్ చూద్దాం ఒకసారి చూడండి అది ఏంటంటే స్ఫటికీకరణ ఐదో పద్ధతి పేరు ఏంటంటేనమ్మా స్ఫటికీకరణ దీన్ని ఇంగ్లీష్లో క్రిస్టలైజేషన్ అంటారు ఏమంటారంటే క్రిస్టలైజేషన్ అంటారు స్ఫటికీకరణ ఏంటి స్ఫటికీకరణ అంటే ఇది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏదైనా ఒక ద్రవ పదార్థంలో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఏదైనా ఒక ద్రవంలో ఇంతకు ముందు వరకు మనం ఏమి నేర్చుకున్నామంటే కరగని పదార్థాలను వేరు చేస్తాం ఇప్పుడు ద్రవంలో కరిగిన పదార్థాలను వేరు చేయాలి చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏ పదార్థం ఇది కరిగిన అందులో డిజాల్వ్ అయిపోద్ది ఒక ద్రవ పదార్థంలో ఇప్పుడు ఆ డిజాల్వ్ అయిపోయిన పదార్థాన్ని మనం బయటికి తీయాలి సెపరేట్ చేయాలి ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఉప్పు నీరు తీసుకుందాం అమ్మ ఉప్పు నీరు సాల్ట్ వాటర్ తీసుకుందాం ఉప్పు నీరు నుండి ఉప్పును వేరు చేయాలిరా ఏం చేయాలి ఉప్పును వేరు చేయాలి ఉప్పు నీరు నుంచి ఉప్పును వేరు చేయడానికి మనం ఉపయోగించే పద్ధతి ఏంటి అని డైరెక్ట్గా క్వశ్చన్ అడిగాడు అనుకోండి స్ఫటికీకరణ అనే పద్ధతి ద్వారా వేరు చేయవచ్చు ఇంకోటి రాస్తాం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మనకి నార్మల్గా సముద్రపు నీరు ఉంటుంది కదా సముద్రపు నీరు ఈ సముద్రపు నీరు నుండి ఉప్పును వేరు చేసే పద్ధతి ఏంటి అని అడుగుతాడు ఉప్పును ఎలా వేరు చేస్తారు అని అడుగుతాడు ఎలా అడిగినప్పుడు మనం ఆన్సర్ ఏం పెట్టాలంటే బాష్పీభవనము అనే ప్రక్రియ ద్వారా ఏ ప్రక్రియ బాష్పీభవనము లేదా ఇగురుట అనే ప్రక్రియ ద్వారా కూడా రాయొచ్చు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు చూడండి ఈ ప్రక్రియ ఏంటంటే చాలా ఈజీ అండి ఏంటంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్న విషయమే బాష్పీభవనం గురించి ద్రవీభవనం గురించి ఘనీభవనం గురించి మనకు తెలుసు ఉప్పు నీరు తీసుకుందాం ఫస్ట్ ఉప్పు నీరు సాల్ట్ వాటర్ ఇదంతా ఉప్పు నీరు అనుకోండి ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని వేడి చేస్తాను నేను ఏం చేస్తాను ఇప్పుడు వేడి చేస్తాను హీట్ ఇవ్వండి టెంపరేచర్ ఇవ్వండి దాన్ని వేడి చేయండి వేడి చేసినప్పుడు ఉప్పు నీరులో ఉప్పు అనేది యాక్చువల్గా ఎలాంటి పదార్థము సాలిడ్ కదా ఇక్కడ ఏమవుద్దంటే నీరు అనేది ఏమవుద్దంటే మెల్లమెల్లగా ఎవాపరేట్ అయిపోతుంది ఏమవుద్దమ్మా బాష్పీభవనం చెందుతుంది ఏది నీరు అంటే నీరు అనేది ఆవిరైపోయి
ఉప్పు నీరుని తీసుకుని మనం వేడి చేసినప్పుడు నీరు అనేది మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆవిరైపోయి అందులో ఉప్పు స్ఫటికాలు అనేవి ఏర్పడిపోతాయి అన్నమాట. అంటే ఉప్పు స్ఫటికాలు పిగిలిపోతాయి, కాబట్టి దీనికి స్ఫటికీకరణ అని పేరు వచ్చింది. క్రిస్టలైజేషన్ అని పేరు ఎందుకు వచ్చిందంటే అందులో సాల్ట్ క్రిస్టల్స్ మిగిలిపోతాయమ్మ. ఓకేనా? ఆవిర నీరు మొత్తం ఏమైపోయింది, వాటర్ వేపర్ కింద ఎవాపరేషన్ అయిపోయింది అన్నమాట. ఇది మనకి స్ఫటికీకరణం అనే ప్రాసెస్. మరి సముద్రపు నీరు నుంచి ఉప్పుని ఎలా తీస్తారంటే ఇది జనరల్గానే జరిగే ప్రాసెస్ అనమాట. సూర్యరశ్మి ఉంటుంది కదా, బాగా ఎండ కాసే ప్రాంతంలో ప్రదేశంలో మనం ఏం చేస్తారంటే సముద్రపు నీరుని చిన్న చిన్న మడుల కింద కట్టి అలా ఉంచుతారు. బాగా ఎండాకాలంలో ఏమవుతుందంటే సూర్యరశ్మి వల్ల ఇక్కడ బాష్పీభవనం జరిగి అంటే ఎవాపరేషన్ అనేది జరిగి మొత్తం అందులో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి మనకి మంచిగా ఉప్పు అనేది మిగులుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది కూడా మనం ఏం చేసినట్టు ఒక మిశ్రమాన్ని వేరు చేసాం కదా, ఉప్పు నీరు నుంచి ఉప్పును నీరుని వేరు చేసాం అనమాట. ఇది ఇంపార్టెంట్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ చూడండి. సిక్స్త్ మెథడ్ ఏంటంటే ఇది ఇప్పుడు అమిశ్రణీయ ద్రవాలను వేరు చేయుట. అమిశ్రణీయ ద్రవాలు, ఈ అమిశ్రణీయ ద్రవాలు అంటే ఏంటంటే వీటిని ఇంగ్లీష్లో ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ అని పిలుస్తారండి. ఏమని పిలుస్తారంటే ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ అంటే అర్థం ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం రా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకి నీరు తీసుకోండి, ఈ నీరులో నూనె వేయండి, నూనె ఆయిల్ వేయండి. వేస్తే ఏమవుతుంది, మనం ఎంతసేపు ఒక నీటిలో నూనె వేసి ఎంతసేపు మనం మిక్స్ చేసినా ఎంతసేపు మనం తిప్పినా సరే కలిపి వేసినా సరే కొంతసేపటికి మళ్ళీ ఏమవుతాయంటే అవి రెండు లేయర్స్ కింద ఫామ్ అయిపోతాయి అన్నమాట, రెండు పొర కింద ఏర్పడిపోతాయి. అంటే నూనె అనేది ఒక లేయర్ కింద ఏర్పడిపోద్ది, నీరు అనేది కింద మిగిలిపోద్ది. ఓకేనా? సో ఇలా అంటే ఒక పదార్థము లేదా ఒక ద్రవము మరొక ద్రవంలో పూర్తిగా కరగకుండా ఒక పొరని ఏర్పాటు చేస్తే, ఒక లేయర్స్ కింద ఏర్పాటు అయితే అంటే ఒకదానితో ఒకటి పూర్తిగా కరగకపోయినట్లయితే ఆ ద్రవాలను అమిశ్రణీయ ద్రవాలు అంటారనమాట. ఒక దాంట్లో ఒకటి కంప్లీట్గా సాల్యుబుల్ అవ్వన్నమాట. అలా ఉంటే వాటిలో ఏమంటారండి, ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ అంటారనమాట. ఇలాంటి ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ని సెపరేట్ చేయాలి అంటే మనం ఉపయోగించేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండి, ఇది వేర్పాటు గరాటు. ఈ పరికరం ద్వారా ఉపయోగిస్తారనమాట. వేర్పాటు గరాటు సెపరేటింగ్ ఫన్నెల్ అంటారు ఇంగ్లీష్లో, సెపరేటింగ్ ఫన్నెల్ అని పిలుస్తారు. ఈ సెపరేటింగ్ ఫన్నెల్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే వీటిని మనం సెపరేట్ చేయొచ్చు. ఇది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం డయాగ్రామ్ వేస్తున్నానండి. ఇది అసలు డయాగ్రామ్లా అనిపించదు మీకు, రైట్? ఎలా ఉంటుందండి సెపరేటింగ్ ఫన్నెల్ అనుకోండి కొంతసేపు, రైట్? అలా ఉంటుందన్నమాట సెపరేటింగ్ ఫన్నెల్. ఇక్కడ మనకి లాస్ట్లో దీన్ని స్టాప్ కాక్ అంటారు. ఏమంటారంటే స్టాప్ కాక్ అంటారు, కాక్. ఈ సెపరేటింగ్ ఫన్నెల్లో మిశ్రమాలు తీసుకోండి. ఎలాంటి మిశ్రమాలు, ఎగ్జాంపుల్ నీరు నూనెల మిశ్రమం. ఇది అమిశ్రణీయ పదార్థమే, మిశ్రమమే. నీరు లేదంటే కిరోసిన్ల మిశ్రమం, కలవు కదా కిరోసిన్ కానీ నూనె కానీ డీజిల్ కానీ పెట్రోల్ కానీ వాటర్లో వేస్తే అవి ఏమవుతాయి, లేయర్ కింద ఫామ్ అయిపోతాయి కదా. ఆ రెండింటి యొక్క మిశ్రమాన్ని ఇందులోకి తీసుకోండి, మొత్తం ఇదంతా మిశ్రమం అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తామంటే దాన్ని కదపకుండా మళ్ళీ కొంతసేపు అలా పక్కన పెట్టాలి. మనం దాన్ని స్థిరంగా అలా ఉంచాలి, కొంతసేపు స్టేబుల్గా ఉంచాలి. ఉంచితే కొంతసేపటికి ఏమవుతాయంటే రెండు లేయర్స్ కింద సెపరేట్ అయిపోతాయండి. ఇక్కడ సూత్రం ఏంటని అడుగుతాడు, అమిశ్రణీయ ద్రవాలను వేరు చేయడానికి వేర్పాటు గరాటును ఉపయోగిస్తారు. మరి ఇందులో ఉపయోగించే సూత్రం ఏది, ఏ సూత్రాన్ని మనం ఫాలో అవుతున్నాము అని అడిగితే సాంద్రతల ఆధారంగా ఇక్కడ సెపరేషన్ అనేది జరుగుతుంది. ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. దేని ఆధారంగా ఇక్కడ వేరు చేయబడుతున్నాయి, వాటి యొక్క సాంద్రతల ఆధారంగా. ఈ రెండింటిలోని మనం నూనె మరియు నీరు యొక్క మిశ్రమాన్ని తీసుకున్నాం అనుకోండి, నూనె నీరు, ఈ రెండింటిలో దేని యొక్క సాంద్రత ఎక్కువ, నీరు యొక్క సాంద్రత ఎక్కువ. దేని యొక్క సాంద్రత తక్కువో అది పైకి వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా? కాబట్టి నీటి మీద నూనె తేలుతుందంటే అర్థం ఏంటండి, ఆ రెండింటిలో నూనె యొక్క సాంద్రత తక్కువ నీటి కంటే, కాబట్టి నూనె పైన ఉంటుంది నీరు కింద ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే కొంతసేపటికి అవి రెండు సెపరేట్ అయిపోయాయి కదా, ఎందుకంటే వాటి యొక్క సాంద్రత ఆధారంగా అవి సెపరేట్ అయిపోయి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ స్టాప్ కాక్ను మెల్లగా మనం ఓపెన్ చేసి డ్రాప్ వైజ్ ఒక బేకర్లోకి తీసుకుంటాం అనమాట. ఎప్పటి వరకు అంటే కరెక్ట్గా ముందు వాటర్ వచ్చేస్తుంది, ఎందుకంటే నీటి యొక్క డెన్సిటీ ఎక్కువ దేనికంటే నూనె కంటే. కాబట్టి వాటర్ వచ్చేసిన తర్వాత ఒకసారి ఆపేసి దీన్ని వాటర్ పక్కన పెట్టేస్తాం, మళ్ళీ ఇంకో బేకర్ తీసుకుంటాం, అప్పుడు నూనెను కలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇలా
రెండు అమిశ్రణీయ పదార్థాలను వేరు చేయడానికి ఉపయోగించే పరికరం పేరు ఏంటంటే సెపరేటింగ్ ఫన్నెల్ వేర్పాటు గరాటు అంటారన్నమాట. మనం వర్షాకాలంలో రోడ్లన్నీ తడిచిపోయినప్పుడు ఒక పెట్రోల్ కానీ డీజిల్ కానీ మనకు ఆ రోడ్డు మీద పడినప్పుడు మనం అబ్జర్వ్ చేస్తామండి. ఏం చేస్తామంటే అవి అమిశ్రణీయ పదార్థాలను ఏర్పరుస్తాయి అన్నమాట. రంగురంగుల కింద కనపడితే చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, రైట్. సో ఇవి మనకి కొన్ని పద్ధతులు అన్నమాట. ఇంకా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మరి మిశ్రణీయ ద్రవాలు ఇస్తారనుకోండి, ఒకదాంట్లో పూర్తిగా కలిసిపోయిన ద్రవాలు ఇస్తారనుకోండి, వాటిని ఎలా సెపరేట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం అన్నమాట, రైట్. సో ఇది ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఆచార్య కాంపిటేటివ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ టీమ్ ఏసీసీ.